ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, ఈ ఆర్డర్ తప్పు అని చెప్పి ఒక చీఫ్ సెక్రటరీ గారు ఆ ఆర్డర్ని రద్దు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఊరుకుంటుందా? ఎందుకు పునేటా గారిని తీశారు? వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తారు ఏపీ వెంకటేశ్వరరావు నాయని తప్పించండి అని. ఆ ఆర్డర్ నేను ఒప్పుకోవట్లేదు, ఈయన ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఇవ్వటమే కాదు కోర్టుకు వెళ్ళారు, కోర్టు తప్పు అంది, అప్పుడు తప్పు అంటూ ఈయన్ని తప్పించి ఎల్వి సుబ్రహ్మణ్యం వేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే మీకు ఎందుకు తగు పట్టాను? మీ తగు మోడీతో పెట్టుకోండి, మీ తగు రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు, మోడీని విమర్శిస్తున్నారు, అది పొలిటికల్. అది ఈ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని విమర్శిస్తున్నాడు. పోనీ అతను ముద్దాయి అని రాగానే ఎలా చెప్పారు? ముద్దాయిగా ఉండగానే మీరు హెల్త్ సెక్రటరీ ఇచ్చారు. హెల్త్ సెక్రటరీ మీ టైంలోనే చేశాడుగా, అప్పుడు ముద్దాయిగా మీ టైంలోనేగా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రికమెండ్ చేసి అతను పేరు పంపించారు. మీ టైంలోనేగా అతనితోటి నేను నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే అని చెప్పినట్టు పేపర్లో చదివాను. సీఎం గారే ఎల్వి సుబ్రహ్మణ్యంతో చెప్పట్ట, నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వే, రెండేళ్ళు ఉంటావు, నెక్స్ట్ బాగా చేద్దామని. ఏంటి మీకు ఎల్వి సుబ్రహ్మణ్యంత తగు అసలు? సడన్గా అతను వచ్చిన రోజునే ముద్దాయి ముద్దాయిని ఎలా వేస్తారు? ఎక్కడ అసలు చంద్రబాబు నాయుడు అంత సమర్థుడైనటువంటి మ్యానిపులేటరు? ఎందుకు ఇలాంటి తప్పులు చేసే పరిస్థితి వచ్చింది? ఈవీఎంలు పనిచేయడం లేదు, ఈవీఎం అంతా మోసం, కానీ నేను 130 స్థానాలతో నెక్కుతున్నాను, ఇది ఎలాగా? ఎల్వి సుబ్రహ్మణ్యం అనేవాడు తప్పే అయితే తీసేయండి అతన్ని, ఎందుకు తీయట్లేదు? తీయటానికి మీకు అధికారం లేదు, ఆ సంగతి మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నాడు అతను, అధికారం లేదు కాబట్టి ప్రెస్ దగ్గరికి వచ్చారు. ఇది మామూలు మనిషికి అర్థమవుదా? చంద్రబాబు నాయుడు కన్నా రూల్ తెలిసినవాడు ఉంటాడా? చంద్రబాబు నాయుడు కన్నా ఇప్పుడు కరుణానికి చచ్చిపోయాడు కాబట్టి ఇంకా పట్నాయక్ కూడా ఉన్నాడు, ఈయనంత ఎక్కువ కాలం చీఫ్ మినిస్టర్ చేసిన వాడు కూడా లేడు. మీకు తెలియదా రూల్ పోయించడం? ఎందుకు ఇలాగా ఎల్వి సుబ్రహ్మణ్యం రాగానే ఒక ముద్దాయి జగన్ మనిషిని తీసుకొచ్చేస్తారు? అయిపోయిన తర్వాత మీకు 23వ తారీఖు రిజల్ట్ వచ్చేలోపు మీకు హ్యాపీగా రెస్ట్, ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోండి. 23న మళ్ళీ సీఎం అయితే మీకు ఎలాగ తప్పదు? లేదు నాకు పని అనే బాబు, నాకు పనిని వర్కహాలిక్స్ అని ఉంటారు. మద్యం తాగేవాడికి ఆల్కహాల్ లేకపోతే ఎలా బతకలేడో, వర్కహాలిక్స్కి వర్క్ లేకపోతే బతకలేదు. సరే పని అలా ఉండొచ్చు, మంచిదే. నేను వర్కహాలిక్ నేనేదో పని చేయాలి, వేసుకోండి టూరు ఎలక్షన్లు జరిగే చోటకి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేశంలో మీ పేరు తెలుసు, మీ యాంటీ మోడీ ఈవేళ ఫోర్ ఫ్రంట్లో మీరే ఉన్నారు, నేను కూడా యాంటీ మోడీయే. మోడీ మళ్ళీ రాకూడదని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకనే. వెళ్ళి అక్కడ మీ సర్వీసెస్ ఉపయోగించండి, మీరు వెళ్ళి చెప్పండి, మిగతా చోట్ల చాలా రెస్పాన్స్ ఉంది మీకు. ఇక్కడ కూర్చుని కేబినెట్ మీటింగ్ పెడతాను. ఎలా పెడతారు కేబినెట్ మీటింగ్? మీరు లేదా పోలవరం అంత అవమానం ఉంటుందా? పోలవరం వెళ్తే మీ సొంత మనుషులు, మీ సెక్రటరీలు, మీ కలెక్టర్లు, వాళ్ళు ఎవరు రారా? ఒక చీఫ్ మినిస్టర్గా కాదు, ఒక మాజీ సీఎంగా మీరు వెళ్ళినా సరే మీకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ మీకు ఇవ్వాలి. ప్రోటోకాల్ ఇష్టం లేకపోతే కనీసం మీరున్న చోట బస్సు దగ్గరికి వచ్చి కలిసి, సార్ ఇది ఈసీఐ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ రూల్స్ నేను రాలేకపోతున్నాను ఏమనుకోకండి అని ఓ మాట చెప్పి వెళ్ళాలి. మీ టూరు బాయ్కాట్ చేసే పరిస్థితులు వచ్చాయంటే ఎవరి వల్ల? ఎందుకు అసలు నాకు అర్థం అని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎలక్షన్ గెలుస్తారు, ఒక ఎలక్షన్ ఆడతారండి. ఏంటి ఆయన కొత్త, ఇది 10 ఏళ్ళు దూరంగా లేడా? ఏంటి కొంపలు మునిగిపోయింది ఇప్పుడు? ఎందుకు ఒలింగి ముందు గొడవలు చేశారంటే అర్థం ఉంది. ఏంట్రా అని చెప్పి నేను మీలాగే ఓ భూతద్దం పెట్టి చూశాను. అట్లా ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? గొడవ అంతా రావడానికి కారణం ఏంటంటే, ఈవేళ అక్కడ ఇవ్వాల్సినటువంటి పేమెంట్లు ప్రయారిటీలు తీసేశాడు ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చి. ఇతనికి ఏం కావాలి? ఇతనే ఎలక్షన్ నిలబడ్డవు. మొట్టమొదటి పాస్ అయిన బిల్లు ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి ఇచ్చేయండి అన్నాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంటారు. పెండింగ్ బిల్స్ ఉన్నాయి, పెండింగ్ బిల్లో ఎప్పుడో పెట్టున్నా నేను, నాకు రాజకీయ పలుకు పెళ్ళలేదు, ఇవ్వట్లేదు, ఆ వరుస ఇచ్చేయండి అన్నాడు. ఆ వరుస ఇచ్చేయండి అనగానే కోపం వచ్చింది. మనం చెప్పి మనం ఎవరెవరి చేత అయితే ఎవరెవరి దగ్గర అయితే ఎలక్షన్ చందాలు తీసుకున్నామో, ఎవరెవరి దగ్గర ఆయన చంద్రబాబును ఒక్కనే ఆరోపించట్లేదు, మేమైనా వచ్చాయి. ఎవరెవరి దగ్గర అయితే మేము ఉపకారాలు పొందామో వాళ్ళకు ఉపకారం చేయాలని కోరుకుంటుంది, వాళ్ళని తొందరగా బయటపడేయాలని. దానికి విరుద్ధంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తుంటే దానికి ఏవో చేయొచ్చు. ఎల్వి సుబ్రహ్మణ్యం మీ శత్రువేం కాదు, డైరెక్ట్గా స్టార్టింగే ఇతను కేసులో ముద్దాయి, జగన్ దాంట్లో ముద్దాయి ఉన్నాడు, కేసు కొట్టేశారు. మీ మీద చాలా కేసులు ఉండేవి, అన్నీ కొట్టేశారు. కేసు కొట్టేసిన తర్వాత ఇప్పుడు కేసు కొట్టక ముందే మీరు అతన్ని హెల్త్ సెక్రటరీగా పెట్టుకున్నారు. హెల్త్ సెక్రటరీ చిన్న విషయం కాదు. నాకు నేను ఎక్కడంటే ఇది మామూలుగా ఎవడో నాలాంటి వాడు మాట్లాడితే వీడికి అనుభవం లేదండి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు స్టేచర్ ఉన్నటువంటి మనిషి ఒక్క ఎలక్షన్లో ఎందుకు ఇంత ప్యానిక్ అయిపోతున్నారు? ఇప్పుడు మీరు చేస్తున్న గొడవ కూడా ఏంటి,
ఆ వివిప్యాడ్ లో స్లిప్పులు లెక్కట్టాలని. వివిప్యాడ్ లో స్లిప్పులు ఐదో ఎన్నో లెక్కడతారు, తేడా వచ్చింది అనుకోండి ఒకటి, ఖచ్చితంగా అప్పుడు వస్తుంది మిస్ ఇష్యూ. తేడా అనమాట, మీరు చెప్పిందంతా కరెక్ట్, ఈవీఎంలు తప్పు. మీరు చెప్పారా నేనేసిన ఓటు ఎవడకు పడిందో తెలియదని? ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాట ఏనండి అది? నేనేసిన ఓటు ఎవడకు పడిందో తెలియదంటే, అంటే ఆయన ఓటు ఆయనకి తెలియదు కానీ 130 సీట్లు వచ్చేస్తాయని ఆయనకి తెలిసింది. ఇది ఎలా నాకు అర్థం అవుతుంది ఏంటంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి ఇంత ప్యానిక్ అయిపోవాలి? ఎందుకు ఇంత వర్రీ అయిపోవాలి? కొంచెం ఉండండి, మీ పార్టీ ఉండే పార్టీ. మీరు ఎలక్షన్ ఓడిపోయినా తెలుగుదేశం ఏం క్లోజ్ అయిపోదు. ఇది ఎప్పటి నుంచో ఉంది పార్టీ. ఈ స్టేట్లో మీ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. మీరు ఎందుకు ఒక లీడర్ అయి ఉండి, ఆ లీడర్ కూడా మీ పార్టీలో మీరు అన్డిస్ప్యూటెడ్ లీడరు, మీకు ఎవడో వ్యతిరేకం లేడు, మీ తర్వాత మీ కొడుకే బాగానే ఉంది పెట్టుకున్నారు, మీ పార్టీకి యాక్సెప్టెన్స్ అయింది, తప్పేం లేదు. అది ఎందుకు ఇలాగా ఇంత ప్యానిక్గా మీరు మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడుతున్నారన్నది నాకు కొంచెం బాధ కలిగించింది.